ఈ సేమ్ దున్నేసి మళ్ళీ పెడతారు ఇది మన తుఫాన్ దెబ్బకే పాపం దున్నేసేసి మళ్ళీ కొత్తగా బోదులు తోలి మళ్ళీ పెడుతున్నారు. కడకెళ్ళిపోతున్నారా? ఏమో మంది వేసేది చెప్పు మరి. ఏంటో మందు రకాలు చెప్పాలిగా. పర్లే చెప్పు అప్ప. ఏమో ఏమంది ఇది? ఇదే తెలిసిపోతుందిగా. పొటాసు 28-28 తర్వాత అమోని అంతేగా. అక్కడక్కడ దెబ్బ అయిన మొక్కలే తుఫాన్ దెబ్బకే. లేకపోతే అంత బాగుండదు తోట ఇది. నువ్వు పట్టుకో వస్తారులే పట్టుకో. నడువు ఆమె సిగ్గు అంటుంది కదా మళ్ళీ నువ్వు కనపడని పట్టు మాట్లాడి అయ్యో మాట్లాడి పడవా. మాటలు కూడా వినపడినప్పుడే తీస్తామన్నా సార్. మా ఆవిడ కూడా కాకేస్తారు మంది వేస్తాకే. మనుషులు పడరు ఎందుకు ఈ బాప తీయమంటది మళ్ళీ అమ్మో అబ్బులో నేను ఎక్కేసాను అంటది మళ్ళీ మందలగా ఉంది. చూస్తే ఏమొద్ది మనం ఏమైనా తప్పు చేస్తున్నామే అంటే సగ్గ మీరు పనిలోకి వచ్చారు మందు వేస్తాకే. అది తప్పు ఎందుకు అవుద్ది? తప్పు చేస్తే భయపడాలి కానీ మందు వేస్తే ఏమవుద్ది? మేము వెళ్తలేదు పనిలోకి బోలాను పనులకి వెళ్తున్నాం. పనులకి వెళ్ళకండి అంత ఎత్తలేదా? పని చేసుకుంటే తప్పేంటి? ఆగు మందు వేస్తుంది ఈ మందుగా. రేపు పెడతారా? పెడితే మళ్ళా చేసారా? అదేంటి ఇక్కడ దాకా సుక్కే తీసి మళ్ళీ అలాగ బోర్ గేసి వేస్తున్నారా? నాసుకున్న అక్కడ ఎక్కువ వేస్తున్నారా? నడు సత్యవతి మళ్ళీ కాసేపు ఉంటే మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు. హాయ్ అండి. ఈరోజు నేను సత్యవతి. పిల్లలు రోజు స్కూల్కి వెళ్తున్నారు కదా, స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళకి నీళ్ళైతే కాగబెట్టడానికి మా ఇంటికాడ ఉన్న పొలాలు అయిపోయి అందుకే నేను సత్యవతి. నేను పళ్ళు నుంచి వచ్చిన తర్వాత ఆ పొలాలు అయితే తెద్దామని ఇలా పొలాల మీదకి వచ్చాము. పొలాలు అంటే ఇవేనండి, పామేల కమ్మలు. మా ఇంటి ముందు పామేల తోట ఉంది కదా, ఇప్పుడు మేము పామేల తోటలోకి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళి కమ్మలు తెద్దామని నేను సత్యవతి పొలాల మీదకి బయలుదేరినాం. అదిగోండి మా వెనకాల ఉన్న వాళ్ళు మేము మందు వేస్తున్నాం. మామూలు సరదాగా వీడియో తీసిన అది కాదు తీసాను వాళ్ళనే వాళ్ళిద్దరినే తీసి ఇక నేను సత్యవతి ఇక పామేల తోటలోకి బయలుదేరి. ఇదిగోండి మా ఇంటి ముందే పామేల తోట, అదే పామేల తోట. అదిగోండి కాపాడింది కదా, అక్కడికే వెళ్ళేది. నుంచో సత్యవతి. కెమెరా ఎక్కడ చూడే, అటు అటు చూస్తావా? కింద అడిగి పడిపోతా గట్లు నవ్వుతూ ఉండాలి ఇప్పుడు. అర్థమైందా?
ఏదండి రేపు కాదురా, 23వ తారీఖు రా. రేపు కాదా? రేపు 22 రేపు. ఏదండి ఇందా బ్యాగ్ ఉన్నాడు, కాళ్ళు కడుక్కోండి వెళ్ళి. రే అమ్మాట వెళ్ళింది వస్తుంది కానీ కాళ్ళు కడుక్కోండి, కాళ్ళు కడుక్కో చెప్తాను. చెప్పులు వేసుకెళ్ళా, చెప్పులతో పాటు కడుక్కోవాలి. ఆదిత్య ఇట్రా, రే ఇట్రా. చెప్పులు ఎక్కడెక్కడ నడిచి వచ్చావా? చెప్పులతో కడుక్కోరా అంటే అలా వెళ్ళిపోతావా? చెప్పులు వేసుకెళ్ళి కడుక్కోండి, శుభ్రం కడుక్కోండి. శుభ్రం కడగాల. అదే అక్కడ ఉందిగా. ఎంతండి అర కేజీ వంకాయలు? 50 అండి అర కేజీ. తీసుకుంటాం సార్ చేతి. ఇదిగా 50 అండి. అక్కడ 30 చేయండి. ఇప్పుడు ఎండి చేపలు ఉన్నాయి. ఇప్పుడు ఎండి చేపల చేతకి వంకాయలు తీసేసుకో. బాగుంటాయి మరి ఈ పోటకేగా? మరి ఒక పోటక అంటే మరి తిన్నది అయిమానంగా తినాలి కదా. ఏంటండి అర కేజీ అంగే 50 రూపాయలు అంటారా? పిల్లడు తినకూడదు, ఆడు తినకూడదు. అందుకేనా ఈ నైట్ కొండి వంకాయలు బాగానే ఉందిలే. ఒకటి పుచ్చిపోయింది కానీ ఇదిగో ఈ ఒక అర కేజీ. 50 అంటే బాబు అర కేజీ. కేజీ 100 అండి. చీరం కొట్టాడంటే సరే తీసుకో సచ్చేది. అట్లా గీయనా ఏంటండి? చేపలు చేపలు ఉన్నాయండి. మన ఇచ్చారు ఉప్పు చేపలు అన్నీ. మొన్న మీరు ఇచ్చిన చేపలు ఉన్నాయి తీసుకో. ఆ వంకాయలు తీసుకో, బాగున్నాయి.
ఎండు చేపల్లోకి మరి అయ్యే బాగుంటాయి. ఈ కవరా మన కాయలు వస్తే కొరక్కర్లేదులే, మన కాయలు వచ్చేదా కొనాలిగా. అయ్యే తీసుకో, అయ్యే బాగుంటుంది నీ ఇష్టం. అయ్యేనే ఏ ఒకటి తీసుకో, అన్ని అన్ని మూటలు చూస్తే అన్ని కావాలనిపిస్తుంది, ఏదో ఒకటి తీసుకోవాలి. వద్దండి వంకాయనే బంగాళనప్ప పిల్లడు తినకూడదు, తినకూడదండి. ఇంకా ఏ కవర్ దాన్ని చెప్పు, ఏదో ఒకటి తీసుకోమ్మా. ఏహే అందుకే నేను అన్ని మూటలు నేను చూడొద్దు అని చెప్పాను, ఏదో ఒకటి చూడాలా. ఇది తీసుకు, అది తీసుకుని డబ్బులు తెచ్చి ఇచ్చే ఆవిడ గారికి ఇంకో షాట్కి వెళ్ళాలిగా మన దగ్గర ఏం చేసుకుంటే. అది తీసుకోమ్మా, ఉండండి తెద్దాం, ఉండండి. రాయ్ అక్షరాలు పేరు చెప్పుకుంటుంది. గట్టిగా చెప్పు. హ్యాపీ జర్నీ. జర్నీ వై కిందకి లాగాలి, మేడం గారు కిందకి లాగారు కదా, నువ్వు కూడా కిందకి లాగా. మళ్ళీ చెప్పు అక్షరం పేరు. హ్యాపీ హెచ్ఏ పి పి వై హ్యాపీ జర్నీ జేవోయు ఆర్ ఎన్ ఈ వై జర్నీ. వెరీ గుడ్, అలాగే రాయాలి. స్పీడ్గా తీయాలి. ఆ కత్తిరి తీసుకుపోయావా? కత్తిరా ఇది అయితే బట్టలు అది ఆదిత్య కాదు, ఫైన్ ఫైన్ పెట్టాలి. మంచం మీద పెట్టి మాసిపోతే కింద పెడితే ప్యాంట్ కూడా చూపించు. మంచం మీద కత్తిరి మంచిది తీసుకోవాలి, ఆ తెగని కత్తిరి తీసుకున్నావు ఎంత. శారీ అది, అది బ్లౌజ్, ఇది శారీయా. మంచి మంచి కత్తిరించి కత్తిరించి అలాగే ఆదిత్య కాదు ఫ్యాంటా, ఫ్యాంటు బనీలా నెక్ బనీల కింద మాసిపోతాయి కింద.
ప్యాంట్ అది ఇడు నైట్ ఆదిత్య నైట్ ఇడు డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్తున్నాడు కదా, ఆ డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళమని, అదే డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు వేసుకుని వెళ్ళమని అమ్మగారు పంపించారు. వేసుకెళ్ళి కానీ కత్తిరించు ఎలా పడతానో లాక్కడానికి ఏంటది క్యారెట్ కోరుకున్నాను ఎలాగా క్యారెట్ కోరుకునేది, తర్వాత బీరకాయలు మొత్తం అన్నీ ఉన్నాయి దీనికి, ఇలా చూపించు మొత్తం అన్నీ ఉన్నాయి తిన్నంగా పెట్టి కెమెరాకి ఎలగట్టాలి ఇదివరకు చెప్పాను నేను నీకు, అలా తిప్పుకుంటారా దేని దేనికి మొత్తం అవన్నీ దానికి ఉన్నాయన్నీ కాపాడుతాయి, క్యారెట్కి బీరకాయలకి దోసకాయలకి మొత్తం అన్నింటికన్నా ఒక దాంట్లోనే మొత్తం అన్నీ తొక్కలు గట్ట తీసుకోవడానికి బాగానే ఉంది పక్కనట్టు. టెడ్డి బేర్ ఇది అక్కదరా ఆదిత్య, ఈ టెడ్డి బేర్ మీదకే మన డ్రెస్ పంపారు కదా ఆ డ్రెస్కి మ్యాచింగ్ టెడ్డి బేర్ ఇది, ఆ డ్రెస్ వేసుకుని ఈ బొమ్మ పట్టుకోవాలంట క్రిస్మస్కి, ఆ డ్రెస్ వేసుకుని తగ్గి టెడ్డి బేర్ పట్టుకోమని యాస్మినికి అందంగా ఉంటుందని చెప్పి పంపించారు ఇది మార్చిపోద్ది దాని ఆగండి రా మీ చేతిలో కొత్తున అయిపోద్ది ఈ వాటర్ బాటిల్ అని చెప్పారు పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు అయిపోయినాయి మొత్తం అమ్మగారికి చెప్పే థ్యాంక్ యూ అమ్మగారు.